ప్రజల నుండి జనసేన పార్టీకి అనూహ్యమైన స్పందన వస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రేలంగ నాగేశ్వరరావు తనయుడు వెంకన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో జనసేన రెండవ రోజు ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జనసేన అభ్యర్థి రేలంగ నాగేశ్వరరావు తనయుడు వెంకన్నబాబు ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎంపీగా ఆకుల సత్యనారాయణని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వెంకన్నబాబు మాట్లాడుతూ వడిసలేరు గ్రామానికి డ్రైనేజీ, రోడ్ల సమస్యలు, ముఖ్యంగా తాగునీటి సమస్యలను తీరుస్తామని జనసేన పార్టీకి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. అలాగే అనపర్తి నియోజకవర్గానికి త్రిముఖ పోటీ నెలకొందని, అనపర్తిలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీసీ వర్గానికి పార్టీ టికెట్ ఇవ్వడం ఆనందకరమైనదని సంతోష వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలో యు గంగాధర్, యానాల కొండయ్య, కొల్లం శ్రీను, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఒడిశెట్టి గ్రామంలో నిన్నటి నుంచి ఇవాళ కూడా ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. జనసేన సిద్ధాంతాలు మేనిఫెస్టో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. గత ప్రభుత్వాలు ఇంట్లో అవుతున్నాయి అవన్నీ కానీ ఏ డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ముఖ్యంగా నీళ్లు ఇక్కడ సమస్య బాగా అధికంగా ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఏదేదో చేస్తామని చెప్తున్నారని చెప్పి ప్రజలు మనకు వివరించడం జరుగుతుంది. అమ్మ, మా ప్రభుత్వం అలాంటిది కాదు, మాది మాట కట్టుబడి ఉంటాం. ఇక్కడ అనపతి నియోజకవర్గంలో బీసీలకు సీటు ఇస్తాం, ఇదే ఒక తొలి నిదర్శనం రాష్ట్ర లెవెల్లో అని చెప్పి మేము వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా మాటలకి అంగీకరించి ఈ ట్రిప్పు జనసేన పార్టీని ఆదరిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్క కంఠంతో చెప్తున్నారు. అనేక కార్యక్రమాల్లో చేస్తూ ఎదరికి వెళ్తున్నాం. జన సైనికులు కానీ, గ్రామ ప్రజలు కానీ, నాయకులు కానీ వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. మా వెన్నంటుండి ప్రవచిస్తున్నారు నాయకులు కూడా, మా కూడా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. ఎండా కొండ కూడా చూడకుండా ఎంతో ఆదరిస్తున్నారు మమ్మల్ని. అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాం. తొలిసారి అనపతి నియోజకవర్గంలో త్రిముఖ పోటీకి చోటు చేసుకుంది. ఇప్పుడు రాజకీయవేత్తలు కూడా వాళ్ళ తలలు పట్టుకుంటున్నారు, ఎందుకంటే జనసేన సైలెంట్గా చాప కింద నీరు కింద వెళుతూ ప్రజల ఆధార అభిమానాలు పొందుతుంది. ఈసారి అనపతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయం, ఇది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అలాగే మన ఆకుల సత్యనారాయణ కూడా ఎంపీ కింద అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పుడు మనం ఓటేసి గెలిపిందాం, ఎమ్మెల్యేని కూడా నెగ్గిద్దామని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.